ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్గా 3 సెక్షన్స్ ఉంటాయి, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పని అందరికీ తెలిసిందే. బట్ ఇందులో ఏంటంటే మెయిన్గా ఒక చిన్న టిప్లా తీసుకోండి. ఇందులో ఏంటంటే మనకి 8 మార్క్స్ అన్నది ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ 2 చాప్టర్స్ నుంచి మెయిన్గా 5 క్వశ్చన్స్ అన్నది చెప్పున్నాను ప్రీవియస్ వీడియోలో. జస్ట్ ఆ 5 క్వశ్చన్స్ అన్నది చాలా పర్ఫెక్ట్గా రెడీ, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే మనం కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 అన్నది చాయిస్ యూస్ చేసుకొని 2 క్వశ్చన్స్ అన్నది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే 2 మార్క్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇందులో 2 మార్క్స్లో ఏంటంటే నేను టోటల్గా 5 పార్ట్స్ కింద తీసాను. సో ఈ 5 పార్ట్స్లో కూడా 40 క్వశ్చన్స్ అన్నది 40 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారనమాట, కవర్ చేస్తున్నాను. సో ఈ 40 క్వశ్చన్స్ కూడా కాస్త ఎక్కువ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మినిమంలో మినిమం 8 క్వశ్చన్స్ అన్నది కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ఈజీగా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఇక్కడ ఒక 8 క్వశ్చన్స్ కన్నా అటెంప్ట్ చేసినట్లయితే ఈజీగా 32 మార్క్స్కి అటెంప్ట్ చేసినట్లు అవుతుంది. అండ్ 4 మార్క్స్ ఏంటంటే ఎక్కువ సిలబస్ అంటే 12 చాప్టర్స్ ఉండడం వల్ల మెయిన్గా అందులో టోటల్గా రెఫర్ చేసి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కానీ చూసినట్లయితే ఎక్కువగా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అండ్ రేర్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఈ 2 కొన్ని నేను చెప్తాను. సో ఎక్కువ స్కోర్ చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ కంపల్సరీ ఈ 2 మార్క్స్ కవర్ చేయండి, అట్ ద సేమ్ టైమ్ 8 మార్క్స్ కూడా కవర్ చేయండి అండ్ 4 మార్క్స్ కూడా ఈ 2 క్వశ్చన్స్, ఈ 2 కూడా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ రేర్ క్వశ్చన్స్ 2 కూడా చెప్తాను. సో ఈ మొత్తం టోటల్గా గాన మొత్తం చేసినట్లయితే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే స్కోరింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి. జస్ట్ పాస్ మార్కులు వస్తే చాలు కెమిస్ట్రీలో అనుకునే వాళ్ళు ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఈ 5 క్వశ్చన్స్ అన్నది ప్రిపేర్ అయ్యి అట్ ద సేమ్ టైం 2 మార్క్స్లో కంపల్సరీ ఈ 40 క్వశ్చన్స్ కూడా అంటే మరీ డిఫికల్ట్గా ఉండదు, జస్ట్ 1 or 2 లైన్స్ తోటి అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 5 పార్ట్స్ కూడా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే మధ్య మిడిల్ టైంలో జస్ట్ ఒక్కొక్క పార్ట్ ప్రిపేర్ అయిన అంటే 5 క్వశ్చన్స్ అలా కవర్ చేసేయచ్చు. సపరేట్ టైం అయితే దీనికి అవసరం లేదు. సో అలా ప్రిపేర్ అయినట్లయితే జస్ట్ ఈ 2 కలిపి 32 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. బట్ ఏంటంటే క్లియర్గా ప్రిపేర్ అయి ఉండాలి అండ్ 4 మార్క్స్ కూడా సపోర్ట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ రేర్ క్వశ్చన్స్ నేను చెప్తాను. సో పాస్ మార్కులు మాత్రమే రావాలనుకునే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకండి. సో ఇది చేయడం వల్ల ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అన్న సంగతి కూడా చెప్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అవి మాత్రమే ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మినిమంలో మినిమం 4 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అంటే మినిమం చెప్తున్నాను. కొద్దిగా పేపర్ టఫ్గా కాకుండా కొద్దిగా ఈజీగా వచ్చినట్లయితే 4 కాదు 6 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అలా కాకుండా బాగా టఫ్గా వచ్చింది అని చెప్పినట్లయితే జస్ట్ 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో టోటల్గా ఏంటంటే మనం ఇక్కడ 8 క్వశ్చన్స్ చెప్తున్న గ్యారంటీ చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే 4 క్వశ్చన్స్ గ్యారంటీ చెప్తున్నాను, ఇక్కడ 2 క్వశ్చన్స్ గ్యారంటీ చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే 48 మార్క్స్కి మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రేర్ క్వశ్చన్స్ చెప్పట్లేదు. సో ఈ 3 చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నవి ఏవైతే నేను ఇప్పుడు చెప్తానో అవన్నీ కూడా మీరు ప్రీవియస్ పేపర్ తీసుకొని జస్ట్ నేను చెప్పానని కాకుండా మీరు ఒకసారి పూర్తిగా క్లీన్గా చెక్ చేయండి. మినిమంలో మినిమం 4 క్వశ్చన్స్ ఉన్నట్లయితేనే మీరు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. కానీ మ్యాక్సిమం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్లో మినిమంలో మినిమం 4 ఉన్నాయి అండ్ ఎక్కువగా కన్నా దిగ్గా కానీ చూసినట్లయితే 4 కాదు 6 కూడా ఆప్షన్స్ యూజ్ చేసుకొని 6 కూడా అటెంప్ట్ చేసేలా ఉంటుంది. అంటే ఈజీగా వచ్చినట్లయితే క్వశ్చన్ పేపర్ లేదు, చాలా టఫ్గా వచ్చిందంటే అప్పుడు మాత్రమే 4 క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే టోటల్గా 48 మార్క్స్కి మ్యాక్సిమం అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో కూడా నేను జస్ట్ చెప్తున్నాను 8 క్వశ్చన్స్ గ్యారంటీ అని చెప్తున్నాను, కానీ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఫాలో అవ్వండి అండ్ చెప్తాను 4 మార్క్స్లో మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నాను కదా. ఇందులో ఏంటంటే పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ కూడా.
సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎస్పీ త్రీ డి హైబ్రిడైజేషన్ గురించి అడగచ్చు. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ ని పీసీఎల్ ఫైవ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి హైబ్రిడైజేషన్ ఏంటి అని కూడా అడగచ్చు. ఇందులో ఏంటంటే ఎస్పీ త్రీ డి టూ హైబ్రిడైజేషన్ అండ్ ఎస్ఎఫ్ సిక్స్ లో ఇన్వాల్వ్ అయిన హైబ్రిడైజేషన్ ఏంటి, ఈ రెండింటిలో ఒకటి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ హైడ్రోజన్ బాండ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ వన్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, మాక్సిమం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ హెస్లా ఆఫ్ ది హీట్ సమ్మేషన్, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అయితే టూ మార్క్స్ లో కానీ లేదంటే ఫోర్ మార్క్స్ లో కానీ కంపల్సరీ ఉండే క్వశ్చన్ అనమాట. అండ్ గ్రాహం లా, బాయిల్స్ లా, చార్లెస్ లా ఈ త్రీలో కలిపి ఈ త్రీ చూసామంటే ఈ త్రీలో ఎనీ వన్ అన్నది కానీ లేదంటే టూ కంబైన్ చేసి ఇవ్వడం కానీ కంపల్సరీ ఉంటుంది అనమాట. సో ఈ త్రీ అన్నది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ వాట్ ఈజ్ డైపోల్మెంట్, కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ కంపేర్ ద డైపోల్మెంట్ ఆఫ్ ది ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్ విత్ ఎన్ఎఫ్ త్రీ మాలిక్యూల్ తోటి కంపేర్ చేయమంటారు. సమ్ టైమ్స్ ఏంటంటే ఎన్హెచ్ త్రీ డైపోల్ మూమెంట్ ఏంటి అండ్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది అని చెప్పని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ లీ చార్లియర్ ప్రిన్సిపల్ కానీ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమోనియా ఇచ్చాడా, ఎస్ఓ త్రీ ఇచ్చాడా, కంపల్సరీ ఈ రెండు అబ్జర్వ్ చేసి ఎస్ఓ త్రీకి ఏది ఉంటే దాని ఎగ్జాంపుల్ కింద చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నైన్త్ క్వశ్చన్ ద మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్లో చూసినట్లయితే అర్థమవుతుంది. వాట్ ఈస్ కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి, రైట్ కాంజుగేటెడ్ యాసిడ్ కాంజుగేట్ బేస్ ఫర్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ వీడియో చేస్తున్నాను చాలా అంటే సింపుల్గా ఈజీగా ఉంటుంది, టఫ్ అయితే అస్సలు ఉండదు, జస్ట్ ఒక 5-10 మినిట్స్లో ఈ క్వశ్చన్ నేర్చేసుకోవచ్చు అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా కన్సన్ట్రేట్ చేయండి. అండ్ టెన్త్ డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కూడా రిపీటెడ్ క్వశ్చనే. అండ్ బోరాక్స్ బీ టెస్ట్ కూడా వన్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే డైబోరేన్ గురించి కానీ లేదంటే మిస్ అయితే బోరాక్స్ బీ టెస్ట్ కానీ ఈ రెండిట్లో ఎనీ వన్ ఇస్తారనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏంటంటే హీట్ కెపాసిటీ డిరైవ్ సిపి సివిఆర్ అండ్ ఈక్వల్ టు ఆర్ అనమాట, సో ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ 14th ఏంటంటే వుడ్స్ రియాక్షన్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. నేమ్ ద ప్రోడక్ట్, ఇదేంటంటే ప్రోడక్ట్స్ నేమ్ రాయాలి. ఇది అయితే 4 మార్క్స్ కానీ సమ్ టైమ్స్ 8 మార్క్స్ లో కూడా ఉంటుంది, సో అందుకని స్పెషల్గా ఇది ఒకటే ఇచ్చాను. అండ్ బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్ అసిడిక్ మీడియంలో ఎలా చేయొచ్చు, బేసిక్ మీడియంలో ఎలా చేయొచ్చు అన్నది, ఇది కొత్తగా ఇప్పటికిప్పుడు నేర్చుకోవడం అయితే చాలా టఫ్ అవుతుంది అనమాట, సో ఎక్కువ టైం తీసుకుంటుంది. సో న్యూగా కొత్తగా దీని గురించి ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయండి, బట్ స్మాల్ ప్రాసెస్ తెలిసినా ఫాలో అయితే మాత్రం కరెక్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫుల్ మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ క్వశ్చన్కి మాత్రం. అండ్ డిరైవ్ ద కేపీ అండ్ కేసీ రిలేషన్షిప్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ పర్టికులర్గా ఈ ఎగ్జాంపుల్ ఇస్తారని ఏమి లేదు, జస్ట్ మనకి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మాలిక్యూల్స్ రియాక్టెన్స్ అండ్ ప్రోడక్ట్ మాలిక్యూల్స్ సారీ మోల్స్ ఎన్ని ఉన్నాయన్నది కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్. అండ్ ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లో కూడా పర్టికులర్గా ఈ రెండే వస్తాయి అనడానికి ఏమీ లేదు, జస్ట్ చేంజ్ చేయొచ్చు, బట్ ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది అనమాట. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా అసిడిక్ మీడియంకి ఒకే ప్రాసెస్ ఉంటుంది అండ్ బేసిక్ మీడియంకి కూడా ఒకే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఫైనల్ 18th క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ హాట్ వాటర్, అండ్ దీని ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ త్రూ పర్మనెంట్ హార్డ్నెస్ ని ఎలా రిమూవ్ చేస్తారు అండ్ కాల్గాన్ మెథడ్ అనమాట ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్. టోటల్ గా 18 క్వశ్చన్స్ చెప్పాను. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే లాస్ట్ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ని నేను అవాయిడ్ చేశాను అనమాట, ఎందుకంటే జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకుందాం అనుకునే వాళ్ళకి ఆ చాప్టర్ అనేది చాలా కష్టంగానూ టఫ్గానూ ఉంటుంది. సో కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను. అండ్ రేర్ క్వశ్చన్స్లో నేను చెప్తాను, ఒకవేళ ఫాలో అవుదాం అనుకునే వాళ్ళైతే రేర్ క్వశ్చన్స్లో ఫాలో అవ్వచ్చు. అండ్ రేర్ క్వశ్చన్స్ చూద్దాం. రేర్ క్వశ్చన్స్ అంటే ఎప్పుడైనా ఒకసారి ఇస్తారని కాదు, అది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ అంటే ఇంపార్టెంట్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ రేర్ క్వశ్చన్స్ ఏంటంటే ఉంటుంది బట్ ఏంటంటే వెరీ రేర్గా ఇచ్చే క్వశ్చన్స్ అనమాట. చూద్దాము. హోమోజీనియస్ హెటెరోజీనియస్ ఈక్విలిబ్రియం విత్ 2 ఎగ్జాంపుల్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడైనా సమ్టైమ్స్ ఇచ్చున్నారనమాట. డాల్టన్స్ లా అన్నది కూడా రేర్ క్వశ్చన్. వెస్పర్ థీరీ కూడా సమ్టైమ్స్ రేర్ క్వశ్చన్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మాలిక్యులర్ ఆర్బిటల్ థీరీ ఆఫ్ N2O2. దీంట్లో ఏంటంటే కాలిక్యులేటర్ ఓన్లీ బాండ్ ఆర్డర్ని కాలిక్యులేట్ చేయమంటారు అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని మాత్రం
చేయమని చెప్తారనమాట. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ గురించి. అండ్ గివ్ ఏ రీజన్, గ్రాఫైట్ ఈజ్ ఏ లూబ్రికెంట్, డైమండ్ ఈజ్ అండ్ అబ్రెసివ్. ఏంటన్నది రీజన్స్ మనం చెప్పాలన్నమాట. ఇది ఒక క్వశ్చన్. రైట్ అండ్ ఆక్సిడేషన్ అండ్ టూ రిడక్షన్ రియాక్షన్స్ ఆఫ్ ది హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి. సో ఇది కూడా సమ్ టైమ్స్ చూశాను. ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ హైడ్రేట్ అండ్ ఎలక్ట్రాన్ ప్రైజ్ హైడ్రేట్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ రేర్ క్వశ్చన్ అనమాట. సాల్వ్ ప్రాసెస్ అండ్ స్టేట్ అండ్ రైట్ ది చైన్ అండ్ పొజిషన్ ఐసోమెరిజం ఒక క్వశ్చన్. హైడ్రాలసిస్ ఆఫ్ ది సాల్ట్స్, సో ఇది కూడా సమ్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సాల్ట్స్ ఆఫ్ ది వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, సాల్ట్స్ ఆఫ్ ది స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనమాట. సో వీక్ బేస్, సో ఇది ఒక క్వశ్చన్. అండ్ ఇదేంటండి టెన్త్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ ఫజాన్స్ రూల్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ టెన్త్ వాట్ ఈస్ పిహెచ్ వాల్యూ. ఈ పిహెచ్ వాల్యూ పర్టికులర్గా కనుక్కోమనేది ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే 2 మార్క్స్కి ఒకసారి ఇస్తారు, ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా ఇస్తారు. సో ఇదేంటంటే వెరీ రేర్ క్వశ్చన్ అనమాట. ఉండే ఛాన్స్ అయితే ఉంది ఏంటంటే పిహెచ్ వాల్యూని కౌంట్ చేయడం అన్నది. అండ్ 12th క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్, ఎలా యూజ్ చేస్తారు. సో ఇది దీని గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ 13th, వాట్ ఆర్ ద డెల్టా హెచ్ సిగ్నేచర్ కన్వెన్షన్ ఫర్ ఎక్సోథెర్మిక్ అండ్ ఎండోథెర్మిక్ అనమాట. సో ఇది కూడా సమ్ టైమ్స్ ఇచ్చున్నారు. అండ్ 14th, ఇదేంటంటే మనం ఫైనల్ చాప్టర్ అని చెప్పాను కదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి, 2 మెథడ్స్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్, ఇథైలిన్ రియాక్ట్ విత్ ఓజోన్ కోల్డ్ డైల్యూట్ KMnO4 అండ్ Cl2 HBr H2SO4 అనమాట. ఏదైనా సమ్ ఎనీ 2 ఇవ్వచ్చు ఇథిలిన్ రియాక్ట్ అయినప్పుడు. అండ్ అసిటిలిన్ ప్రిపరేషన్ ఫ్రమ్ కాల్షియం కార్బైడ్ 1,2-డై-బ్రోమో-ఈథేన్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తారని. అండ్ హౌ టు గెట్ బెంజీన్ కానీ అసిటిలిన్ కానీ. ఎక్స్ప్లెయిన్ హాలోజినేషన్ ఇది ఏంటంటే బెంజీన్కి సంబంధించి ఏంటంటే ఆల్కైలేషన్ అని ఇవ్వచ్చు, ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అని ఇవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ హైడ్రోజినేషన్ కూడా ఇస్తారు సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ కానీ అసైలేషన్ కానీ. సో సపరేట్గా ఇచ్చారు ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ కానీ మీరు నేర్చుకొని, ఆల్కైలేషన్ అని ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్కైలేషన్ అనే ఆల్కైలేషన్ రియాక్షన్ గురించే రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఫైనల్గా ఏంటంటే ఈ 4 క్వశ్చన్స్ అన్నది కాస్త ఇంపార్టెంట్గా అనిపించాయి. సో మనకి రేర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎన్ని చెప్పానంటే టోటల్గా 17 క్వశ్చన్స్ చెప్పాను. ఇందులో రేర్ క్వశ్చన్స్ అయితే 18 క్వశ్చన్స్ చెప్పాను. టోటల్గా ఏంటంటే మనకి 35 క్వశ్చన్స్ వస్తాయి. 4 మార్క్స్కి సంబంధించి 35 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట టోటల్గా. సో మనకి పాస్ మార్కులు జస్ట్ వచ్చే రావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ 17 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చెక్ చేసిన తర్వాతే ప్రిపేర్ అవ్వండి. అంటే జస్ట్ ఫాలో అవ్వచ్చా లేదా అన్న దాని గురించి క్లారిటీ ఇస్తున్నాను. సో అదేంటంటే మీకు జస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చాకే ప్రిపేర్ అవ్వండి. సో కాబట్టి ఏం చేస్తారంటే ఈ 4 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి జస్ట్ ఈ 17 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ క్వశ్చన్స్ చెప్పేశారు అలా కాకుండా 10 కానీ 15 కానీ చెప్పండి అంటే ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా మనకి జస్ట్ మనకి 8 మార్క్స్లో మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వట్లేదు, జస్ట్ 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాం. ఇందులో కూడా జస్ట్ 40 క్వశ్చన్స్, మన 40 క్వశ్చన్స్ కింద కనిపిస్తే కానీ జస్ట్ 1 or 2 లైన్స్ మాత్రమే ఆన్సర్ ఉంటుంది. సో మనకు కాబట్టి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ లోనే. ఈ 4 మార్క్స్ కూడా ఏంటంటే ఎక్కువ చాప్టర్స్ ఉండడం వల్ల ఆ చాప్టర్స్ అన్ని కవర్ చేయాలంటే మినిమం 35 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అంతకన్నా తక్కువ క్వశ్చన్స్ అంటే మేబీ రిస్క్ అవుతుందేమో అని చెప్పని టోటల్గా ఇలా చెప్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా జస్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని రెఫర్ చేసి మాత్రమే చెప్తున్నాను. ఇది జస్ట్ ఫాలో అవ్వాలా లేదా అన్నది మీరు డిసైడ్ అవ్వండి, బట్ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక ఎగ్జామ్ టిప్స్ ఏమైనా అంటే ఏంటంటే మెయిన్గా ఫస్ట్ 8 మార్క్స్ కానీ 4 మార్క్స్లో కానీ మీకు బాగా తెలిసిన క్వశ్చన్సే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. 2 మార్క్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయకండి. 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఏదైనా పర్లేదు, మీకు ఏదైతే కాన్ఫిడెన్స్గా ఉంటుందో ఆ క్వశ్చన్సే ఫస్ట్ నుంచి అంటే క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లో ఫస్ట్ అదే అటెంప్ట్ చేయండి. 2 మార్క్స్ అనేది ఫైనల్ సెక్షన్ కింద తీసుకొని ఫైనల్గా అటెంప్ట్ చేయండి. సో ఫస్ట్ 8 కానీ 4 మార్క్స్ కానీ అటెంప్ట్ చేయండి అంతే. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.